सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रदितां पुराणमुनिना मध्ये महाभारतं अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम्। భగవద్గీత 10 అధ్యాయాల వరకు పూర్తి చేసుకున్నాం. 11వ అధ్యాయానికి వచ్చాం. ఒక నిమిషం. పదాధ్యాయంలో విభూతి యోగం. ప్రపంచంలో ఎక్కడ భగవంతుడు శ్రేష్టంగా ఉన్నాడో తెలియపరుస్తూనే ప్రతి జీవరాశిలోని ప్రతి కదలికకు వెనక ఆయన యోగం ఉంది అని చూపించారు. బట్ ఇదంతా ఏంటి అని అంటే కనిపించే భిన్నత్వం అంతా ఏకత్వం నుండి వచ్చింది అని. భిన్నత్వంలో ఏకత్వం వచ్చిందని చెబుతూనే ఉన్నారు. నమ్మేవాళ్ళు నమ్ముతుంటారు, నమ్మని వాళ్ళు వదిలేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు విన్నది దృఢమైన భావానికి దారితీస్తుంది అంటే చూడగలగాలి. దానికి ఏమన్నారు, కంటితో చూస్తే ప్రత్యక్షం అని, చెవితో వింటే పరోక్షం అని. చదివినా విన్నా పరోక్షం, ఎందుకంటే సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఎవరో చూసి వచ్చి చెప్పారండి. మరి కంటితో చూస్తే ప్రత్యక్షంగా చూశానండి, అంటే నా కళ్ళతో నేను చూశానండి. అలాగే ఇక్కడ అర్జునుడు భగవంతుడి దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు చెప్పిందంతా చాలా బాగుంది, నమ్ముతున్నాను, నాకు అనుమానం ఏమీ లేదు,
కానీ నా భావం దృఢపడాలి స్థిరపడాలి అని అంటే నువ్వు ఏవేదైతే చెప్పావో అది ఒకసారి నాకు చూపిస్తావా అని అంటే భిన్నత్వానికి మూలం ఏకత్వమే అయినా ఏకత్వం నుండే ఇదంతా వచ్చింది అనేటువంటిది స్పష్టంగా చూడాలి అని. సో ఇదంతా ఏకమైన దాని మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బోర్డు మీద అక్షరాలన్నీ రాస్తూ ఉన్నారు, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరం. ప్రతి అక్షరానికి ఆధారం ఏంటి అని అంటే బోర్డు అని అంటాం, అవును. అక్షరాలన్నీ అలాగ ఒకవైపు నుండి వస్తున్నాయి, రాసేస్తూ ఉన్నారు లైన్లో లైన్లో లైన్లో. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, మాస్టరే డస్టర్ తీసుకొని పైనుంచి మళ్ళీ తుడుచుకుంటూ వస్తాడు, పైనుంచి కిందికి రాసుకుంటూ వస్తాడు, పైనుంచి మళ్ళీ తుడుచుకుంటూ వస్తాడు కదా. అయితే మనకి ఏ అక్షరం కనిపించాలి అనన్నా బోర్డు ఉండాల్సిందే. బోర్డు అనేది లేకుండా అక్షరం అనేది ఉండడానికి అవకాశం లేదు. సో ప్రతి అక్షరానికి ఆధారం బోర్డు అండి. అలాగే పైకి కనిపించే నామరూపాలన్నిటికీ ఆధారం వెనకల ఉన్న పరమాత్మ. అయ్యా మరి జీవరాశులు కనిపిస్తున్నాయి, పరమాత్మ ఎందుకు కనిపించడు అని అంటాను. మనము అక్షరాలు చదువుకుంటాం కానీ బోర్డుని చూస్తూ ఉంటామా? బోర్డు మీద దృష్టి పెట్టాం కానీ చూసేది బోర్డునే, కనిపించేది అక్షరాలు. చూసేది బోర్డునే కానీ కనిపించేది అక్షరాలండి. బోర్డుని చూస్తాం కదా అండి, బోర్డుని చూస్తున్నాను అనే భావం ఎవరికీ రాదు. అక్షరాలు చదువుతున్నాము, అక్షరాలను చూసి రాసుకుంటున్నాము అని అంటారు. ఏమండి బోర్డు వైపు చూస్తేనే కదా? ఓకే ఓకే, మరి అలాగే మరి నామరూపాలు మాత్రమే కనిపిస్తున్నాయి, వెనకలో ఉన్న పరమాత్మ అస్సలు కనిపించడే. మేము చూడాలి అనుకున్నా కనిపించడే, బోర్డుని చూడాలి అనుకున్నా కనిపిస్తుంది, కానీ పరమాత్మను చూడాలనుకున్నా కనిపించడే, ఎలాగా నిజం అని అంటారు. దానికి ప్రస్తుత కాలంలో అతి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఏంటి అని అంటే, సినిమాలోకి వెళ్ళాం, సినిమా చూస్తున్నాం కదా, ఎటు చూస్తున్నాం, తెర వైపే చూస్తున్నాం. సినిమా స్టార్ట్ అయ్యింది అంటే మళ్ళీ ఎండ్ అయ్యేంత వరకు మనకు సినిమానే కనిపిస్తుంది, కానీ తెర పొరపాటుగా కూడా కనిపించదు. సినిమా ఆడుతున్నంత వరకు సినిమా చూడడానికే వెళ్ళాం, ఓకే సినిమానే కనిపిస్తుంది. కానీ సినిమా స్టార్ట్ అయిందంటే, స్టార్ట్ కాకముందు తెర కనిపిస్తుంది, కానీ సినిమా స్టార్ట్ అయిపోయింది అని అంటే మనకు తెర కనిపించదు, కేవలం సినిమా ప్రపంచమే కనిపిస్తుంది. సినిమా అయిపోయేంత వరకు తెర కనిపించదు. సేమ్ వే మానవుడికి కూడా దృష్టి ప్రపంచం మీదనే ఉంది అని అంటే, కనిపించే ప్రపంచమే నిజం అని అనుకుంటే ప్రపంచం మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇందులో కొంతమంది ఉంటారు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే అని భగవంతుడిని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తుంటారు, అయినా కనిపించదు. ప్రపంచంలో ప్రపంచాన్ని చూస్తున్నాం, అందరూ ప్రపంచమే నిజమని అనుకుంటున్నారు. ప్రపంచంలో ఏవేవైతే కనిపిస్తూ ఉన్నాయో వాటిని వీలైనన్ని సంపాదించుకొని దాచుకొని బాగా ఆవరావరావరణ అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రపంచం దేని మీద ఆధారపడి ఉంది? మనం ఎంతైనా చెప్పనివ్వండి, అక్షరాలు బోర్డు మీద ఆధారపడి ఉన్నాయి, లేదా పేపర్ మీద ఆధారపడి ఉన్నాయను, లేదా సినిమా తెర మీద ఆధారపడింది, ఎంత చెప్పినా అవునండి, కానీ ప్రపంచం కనిపించలేదే అని చాలామందికి అనిపించదు. అదేగా ఏడాది అని చెప్పింది, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యత సిద్ధయే,
వేల మందిలో ఏ ఒక్కడో భగవంతుడు భగవంతుణ్ణి చూడాలి అని అనుకుంటాడు. వేల మందిలో మరి అలా చూడాలి అనుకున్న వాళ్ళకందరికీ కనిపిస్తుందా? కనిపిస్తాడా? కనిపించడు. చూడాలి అనుకున్నా కనిపించడు. మరి ఎవరికి కనిపిస్తుందండి? నాకు భగవంతుడే కావాలి అని ఎవరైతే అనుకుంటారో, అయితే ఇంతవరకు ఏదైతే చూస్తున్నానో ఈ ప్రపంచంలోనే కనిపించాలి అని అనుకుంటే కనిపిస్తాడు. కానీ అలాగా కనిపించాలి అనుకున్న వ్యక్తి యొక్క స్థాయి, భగవంతుడు కనిపించేటువంటి స్థితి, రెండు కూడా నామరూపాలే ఉంటాయి. తళుక్కుమను మెరిసి తళుక్కుమను వెళ్ళిపోయేటువంటి స్థితే ఉంటుంది. భగవంతుడి యొక్క నిజరూప స్థితి కనిపించాలి అని అనుకునేటట్లయితే ఎవడి హృదయం భగవంతుడే కావాలి అని అనుకుని ఇతర విషయాల మీద నుండి పూర్తిగా వెనక్కి మళ్ళిందో అప్పుడేం చేస్తాడు భగవంతుడు? అజ్ఞాన పొరని అలాగా తొలగిస్తాడు. ఇప్పుడు భగవంతుడు కనిపిస్తాడా? ఎస్. ఎలా? ధన రూపంగా కనిపిస్తాడు. ఇంతవరకు అర్థం చేసుకొని తీరాల్సిందే. సో వేదాంత శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసి ఆ విధి విధానంలో జీవితాన్ని మలుచుకుని ఎవరైతే శరీరేంద్రియ మనోబుద్ధుల్ని పూర్తిగా స్వాధీనంలో పెట్టుకోగలిగారో వాళ్ళకి మనసు నిలబడిపోతుంది. వెనక ఉన్న ప్రతిరోజు నిలబడుతుంది గాఢ నిద్రలో, కానీ పూర్తిగా కరిగిపోతుంది. దానికి వెనకలున్న అజ్ఞానపు పొరను భగవంతుడు పక్కకు తోసివేశాడా, భగవంతుడు తన స్వరూపంగా కనిపిస్తాడు. తన దృష్టి ఎటు తిప్పితే ఆ లోకాలన్నీ కనిపిస్తాయి, ఆ నామరూపాలన్నీ కనిపిస్తాయి. మహాత్ములైనటువంటి వాళ్ళు కూర్చున్న చోటనే కూర్చొని బ్రహ్మాండాన్ని అంతటినీ కూడా చూడగలరండి. ఎలాగా? అంతటా ఉన్నారు వాళ్ళే. నువ్వు ఎక్కడ కూర్చోనో, నీ పాకెట్స్లో ఏమున్నాయో నీకు తెలియదా? నీ బాడీ మీద ఎక్కడెక్కడ ఎట్లా ఉందో నీకు తెలియదా? సేమ్ వే తనే పరమాత్మ అని గుర్తించి అజ్ఞాన పొర ఎప్పుడైతే తెగిపోయిందో అప్పుడు ఏకత్వం దర్శనం అవుతుంది తన స్వరూపంగా. అదే విశ్వరూప సందర్శన యోగం. అయితే ప్రపంచంలో నామరూపాలని, భగవంతుడు నామరూపాలుగా వ్యక్తమైనటువంటి స్థితిని కూడా గుర్తించడం చాలా కష్టమే. అయినా చూడవచ్చు ప్రయత్నిస్తే. అదే దైవ దర్శనాలండి. వెంకటేశ్వరుడికి, వెంకటేశ్వరుడు ఎవరికి దర్శనమిస్తాడు? కావాలనుకున్నవాడికే దర్శనమిస్తాడు. ఏమండి కావాలి అని ఎవరు అనుకోరండి? నువ్వు అనుకున్నా కూడా వెంటనే దర్శనం ఇవ్వడు. కొంచెం టైం పడుతుంది, కొంచెం ఖర్చు అవుతుంది, కొంచెం సమయం ఇవ్వాలి, కొంచెం ఖర్చు చేయాలి, ప్రయత్నం చేసి వెళ్ళాలి. ఏది బాహ్యంగా ఉన్న ఒక రూపమే. అదే వెంకటేశ్వరుడు నిజరూపంలో నీకు దర్శనం, ఎదురుగా దర్శనం ఇవ్వాలి అంటే చాలా 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 తపస్సు ఇవ్వాలి. కానీ నువ్వు భగవంతుణ్ణి నిజరూపత చూడాలి అని అనుకునేటట్లయితే, పరబ్రహ్మగా చూడాలి అనుకునేటట్లయితే నీ కారణ శరీరం కరిగిపోవాలి. అప్పుడు నువ్వు భగవంతుడిని అన్యంగా చూడడం కాదు, భగవంతుడిని అన్యంగా చూస్తున్నావంటే భగవంతుడిలో ఒక చిన్న ముక్క చూస్తున్నావు. భగవంతుణ్ణి నిజంగా చూడాలి, పూర్ణంగా చూడాలి అని అంటే ఆయనే నువ్వు అని గుర్తించాలి. అంటే నువ్వు ఆయన కంటే వేరుగా ఉన్నావు అనే భావం కంప్లీట్గా కరిగిపోవాలి. అప్పుడు విశ్వరూప సందర్శనం జరుగుతుందండి. అదే ఇక్కడ చూపించబోతున్నారు. ఇంతవరకు కనిపించే ప్రతి ఒక్కదానికి మూలం పరమాత్మ అని 7వ అధ్యాయం నుండి మొదలుపెట్టాడు విభూతులు. 7, 8లో కూడా కొంచెం చూపించాడు, 9లో మరీ బాగా చూపించాడు, 10లోకి వచ్చేటప్పటికి చాలా వరకు చూపించాడు. ప్రతిదానికి మూలం ఆయన, ప్రతిదానికి మూలం ఆయన, ప్రతిదానికి మూలం ఆయన. అవునా?
ఇప్పుడు ఆయన చూస్తే అన్నీ ఆయనలోనే ఉన్నాయి అని తెలుస్తుంది. సర్వదేవతలకు నిలయం అండి గోవు అని అంటాం. ఆ హిందువులు గోవు అంటే అది ఇష్టం ఉంది కాబట్టి చెప్తారులే అని. అది ఎలా తెలుస్తుందండి? చిత్రపటం చూడాల్సింది. అవునా, గోమాత అనే చిత్రపటం చూస్తే ఆ గోమాతలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ దేవతలు ఉన్నారండి. అంతవరకే పరిమితమే అది కూడా. కానీ గో అనే శబ్దం జ్ఞానం సంకేతం కాబట్టి నువ్వు జ్ఞానాన్ని కానీ అనుభవానికి తెచ్చుకుంటే అంతా చూడగలవండి. కనిపించే యావత్తు పరబ్రహ్మలో కదలాడేటువంటి ఒక చిన్న రూపమే. వెనక బోర్డును చూస్తే అక్షరాలన్నీ దాని మీదనే ఉన్నాయని తెలుస్తుంది. ఆ పరమాత్మను చూస్తే బ్రహ్మాండం అంతా ఆయనలో కదిలే ఒక రూపమే. అలలు ఎటువైపున ఉన్నా ఎన్ని ఉన్నా ఎంత పెద్దవైనా సముద్రాన్ని దాటి వెళ్ళడానికి అవకాశం లేదు. అలాగే బ్రహ్మాండం ఎంత ఉన్నప్పటికీ కూడా ఆత్మ చైతన్యాన్ని దాటిపోవడానికి అవకాశం లేదు. కాబట్టి అదిగో బ్రహ్మాండ యావత్తు పరమాత్మ నాలుగో వంతేనండి, ఆయన్ని చూస్తే తెలుస్తుంది. బోర్డు అక్షరాలు ఉన్న చోట బోర్డు ఉంది, అక్షరం లేని చోట కూడా బోర్డు ఉంటుంది. ఓ పేరా రాశారండి, కింద కొంచెం గ్యాప్ ఇచ్చారు. పదాలు రాశారండి, అటు ఇటు గ్యాప్ ఉంది. ప్రతి అక్షరానికి లోపల బోర్డు ఉంది, చుట్టూ బోర్డు ఉంది. అలాగే సర్వనామరూపాలలో మత్తపరతరం కించదు అని చెప్పాడుగా, నాణ్యదస్తి ధనంజయ మైసర్వమిదం ప్రోతం సూత్రేమణిగణాయ వారి సర్వజీవరాశులలో పూలలో దారంలాగా నేనున్నాను అని అన్నాడు. అంతేనా అంటే నాకంటే వేరుగా ఏమీ లేనే లేదు పోవయ్యా అన్నాడు. మత్త ప్రథరం నాన్ని ఎత్కించేది అస్తి ధనంజయ, నాకంటే అన్యమైంది కానీ నాకంటే ఎక్కువైంది కానీ ఏమీ లేని లేదు పోవయ్యా. పువ్వు నేనే, దారము నేనే, కుట్టినవాడిని నేనే, కనిపించేదంతా కూడా వేసుకున్న వాడిని కూడా నేనేనండి అన్నట్లుగా యావత్తు కేవల చైతన్యం ఆయన తెలియాలి అని అంటే మరి ముందు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, తర్వాత క్రమంగా తత్వంగా మారాలి, అప్పుడు విషయం తెలుస్తుందండి. ఎలా? ఎందుకో చెప్పబోతూ ఉన్నాను. అర్జునుడికేమో ఒకవైపు భగవంతుడి నిజరూపం చూడాలి అని, ఒకవైపు ఇంత బ్రహ్మాండాన్ని ఎలాగా నిలబెట్టాడు, ఒకసారి దృష్టి అలాగా పైకి బ్రహ్మాండాన్ని గురించి కానీ ఆలోచన చేయగలిగేటట్లయితే ఇన్ని నక్షత్రాలు, ఇన్ని సూర్యమండలాలు, ఇన్ని గ్రహాలు, ఇన్ని ఉపగ్రహాలు, ఇవన్నీ ఎలా నిలబడుతున్నాయి, నిలబెడుతూ ఉన్నటువంటిది ఏంటివి, ఆ మూలాన్ని చూడాలి అని అనుకుంటే ఏది దీన్ని సృష్టి చేసింది, దీన్ని ఏది నడుపుతుంది, ఎక్కడ నుండి నడుపుతుంది, ఇదంతా ఎక్కడ నుండి వచ్చింది, ఎక్కడిలో ఎక్కడికి వెళుతుంది ఇదంతా, ఆ మూలం ఊహించడానికే అత్యంత క్లిష్టతరంగా ఉంటుంది. కానీ దాన్ని చూడాలి అని అనుకుంటే నువ్వు భక్తి ద్వారాగానే చూడగలవండి. నీలో పరిపూర్ణమైనటువంటి భక్తి ఆయన మీదకు వచ్చిందా, ఆయన నువ్వు చూడడానికి అవకాశం ఉందండి. ఎలాగ? ఇదిగో భగవంతుడు అర్జునుడికి చూపిస్తూ ఉన్నాడు, చూద్దాం ఒకసారి. జనరల్గా జ్ఞానయజ్ఞాల్లో 11వ అధ్యాయం చెప్పరు. ఇందులో అంతా చూపించడం చూడడం ఏముంటుందండి, బోధన చాలా తక్కువగా ఉంటుందండి. అయితే శ్రవణ సాధన జ్ఞానయజ్ఞాలు జరుగుతున్నాయంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని కూడా చెప్పి తీరాలి. సో మనం ఫస్ట్ నుంచి అన్నీ అధ్యయనం చేస్తున్నాం కాబట్టి 10వ అధ్యాయం వరకు అయిపోయింది, 11 కూడా చెప్పుకుందాం. 11 చెప్తే తొందరగానే అయిపోతుంది, దానికి 12 కూడా కలుపుకుందాం. 12, 11 రెండు కలిపి కంటిన్యూగా అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సరే చూడండి ఒకసారి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
శ్రీమద్ భగవద్గీత అథ ఏకాదశోధ్యాయః విశ్వరూప సందర్శన యోగః అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగ్నితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడికి నమస్కరిస్తూ 11వ అధ్యాయం ఏకాదశ అధ్యాయాన్ని అధ్యయనం చేయబోతున్నాం. ఏకాదశ అంటే 11, మీరే చెప్పారు కదా స్వామి అని. మళ్ళీ ఇంకొకసారి ఆలోచన చేయండి. ఏకాదశ అంటే, దశ అంటే స్థితి, ఏక అంటే ఏకమైన ఒక్కటైన స్థితి, అది ఇక్కడ దర్శనం చేయిస్తూ ఉన్నటువంటి విషయం. ఏకాదశ ఉన్నది ఒక్కటే అని ఆ ఒక్కదాన్ని వ్యక్తం చేయడం. అర్హత ఉన్న వాళ్ళకి అర్హత ఉన్నంత అర్థమవుతుంది. ఏకాదశ ఒక్కటే స్థితి, ఒక్కడ తప్పితే రెండోవాడు లేడండి, ఉన్నది ఒకటే, అదే ఇక్కడ వ్యక్తం చేయదు. విశ్వరూప సందర్శన యోగము అని అంటే జనరల్గా అంటూ ఉంటారు దేవాలయాల్లో కూడా, ఈరోజు విశ్వరూప దర్శనం అండి అని. అంటే అంటే ఎవరి ఆయన మీద ఉన్న నగలు బట్టలకి ఇట్లా అన్నీ ఇప్పేసి చూపిస్తున్నారండి విశ్వరూపం అంటే ఉన్న రూపం ఏదైతే ఉందో దాని మీద ప్రత్యేకమైన బయట నుంచి ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ లేకుండా ఉన్నది ఉన్నట్లు చూపించడం అండి. అది కాదు ఇక్కడ. ఇంక మరేంటండి, భగవంతుడు అండి అలాగ పెద్ద ఆకారం అయి చూపించాడండి. అలాంటివి చాలామందికి చూపించాడు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మకు చూపించాడు, పొట్టలోనే సకల భువనభాండాలు ఉన్నట్లు. అవునా? ఆ తర్వాత కౌరవ సభలోనూ చూపించాడు పెద్ద రూపంగా. ఇట్లాంటివి చాలా చూపించాడు చాలాసార్లు. కానీ ఇక్కడ కనిపించేది ఏంటి అని అంటే ప్రత్యేకమైన ఆకారంగా కాదు, ఆకారాలన్నిటికీ ఆధారమైనటువంటిది అనంతమైన చైతన్యం ఏదైతే ఉందో దాన్ని వ్యక్తం చేయడం. సినిమా నడుస్తూ ఉండగానే తెర కనిపిస్తే సినిమా కనిపించదు. అవునా? తెర కనిపిస్తే సినిమా కనిపించదు, సినిమా కనిపిస్తుందంటే తెర కనిపించదు. అలాగే ఇంతవరకు సినిమా అంతా చూపించాడు కానీ ఇప్పుడు తెర చూపించబోతున్నాడు. తెర చూస్తే ఏమవుతుందండి? సినిమా ఉడక్కి అని తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటి అని అంటే, అయ్యా తెరలా ఉన్న పరమాత్మయే నిజం, తెర మీద కనిపించే నామరూపాలన్నీ కూడా నిజంలాగా కనిపిస్తాయి కానీ నిజానికి నిజం కాదండి. అలాగే అనంతమైన పరమాత్మ ఏదైతే ఉందో అదే నిజం. పరమాత్మ మీద వ్యక్తమైన సకల నామరూపాలు ఉన్నాయి. ఒక పెద్ద వృక్షానికి ఆకులు కదులుతూ ఉన్నట్లుగా అనంతమైనటువంటి రూపములు. ఒక దేహానికి ఎన్ని రోమాలు ఉంటాయి? ఒక దేహంలో ఎన్ని పార్ట్లు ఉంటాయి? అలాగే అనంతమైన రూపం ఒకటే, రూపం కాని రూపం, బట్ సకల నామరూపాలకి ఆధారమైనటువంటి రూపం. బోర్డుకు రూపం లేదా? బోర్డు ఉందా లేదా? ఉందండి. బోర్డుకు రూపం లేదా? వేరే రూపం ఉంటే దాని మీద ఇంకొకటి కనిపించదు. అవును, బోర్డుకు ఏ రూపాలు లేవు అంటే మనం ఏది రాసినా కనిపిస్తుంది, ఏది రాసినా కనిపిస్తుంది. అలాగే ఏంటి అని అంటే భగవంతుడి యొక్క అసలు రూపం, అసలు రూపం కాదు అది, కానీ రూపాలకు అన్నిటికీ ఆధారం. అది రూపం ఉందా లేదా? అన్నిటిందండి, అన్నీ దాని నుండే వస్తున్నాయి. బట్ అది ప్రత్యేకంగా ఒక రూపం కాదు, కానీ అన్ని రూపాలు అదే. ఎలాగా? ఇందుకో చూడండి, ఇక్కడ దీని ఏకాదశ అధ్యాయ విశ్వరూప సందర్శన యోగ. విశ్వరూపం, విశ్వమంతా ఒక చోట ఒక రూపంగా సమ్యక్ దర్శనం, బాగా కనిపించడం చేసి చూపించాడు భగవంతుడు ఇక్కడ. ఇందులో
మొదట అర్జునుడే అడిగాడు. అర్జున వాచ, అర్జునుడు అంటున్నాడు, మత్ అనుగ్రహాయ, నన్ను అనుగ్రహించడం కొరకు పరమం అత్యంత ఎక్కువైనటువంటిది, గుహ్యం అత్యంత రహస్యమైనటువంటిది, అధ్యాత్మ సంగీతం అయ్యా బయట ఉన్నటువంటిది కాదు, బయట ఉన్నదానికి లోపల ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో అదంతా చూపించావు. అంటే కనిపించే ప్రతి రూపానికి మూలం ఏంటా అనేది చూపించావు, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది. అధ్యాత్మ అది అధ్యాత్మం అంటే అది అది భౌతికం అంటే పైకి కనిపించేది, అధ్యాత్మం అంటే అంతర్గతంగా ఉన్నటువంటిది. కళ్ళు కనిపిస్తున్నాయా? కళ్ళు ఉన్నాయని కనిపిస్తున్నాయా? కళ్ళు చూస్తూ ఉంటే కనిపిస్తున్నాయా? నీకు కళ్ళు కనిపిస్తున్నాయా లేదా నాకు అవసరం లేదు, కానీ నీకు కళ్ళు ఉన్నాయా లేదా నాకు కనిపిస్తున్నాయి, అవునా? ఓకే. నీకు గుండె ఉందా? ఉంది. నాకు కనిపించలేదు, అధ్యాత్మం. నీకు గుండె ఉందా? ఉంది. మరి నువ్వు చూసావా? లేదు. మరి నీకేట తెలుసు, అది కొట్టుకుంటుంది కదా లోపల, దాని గురించి నేను అధ్యయనం చేశాను, అది లోపల కొట్టుకుంటూ ఉంది, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంది. సో ఉంది, ఇది నమ్ముతున్నా శాస్త్రదృష్టి ద్వారా, అధ్యాత్మం లోపల ఉన్నటువంటిది కదా. కన్ను కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎలాగా కనిపిస్తుంది? కంటికి శక్తి లోపల ఉంది, అది సూక్ష్మ శరీరంలో భాగం, అధ్యాత్మం. నీకు ప్రాణం ఉందా? హే, ప్రాణం లేకపోతే ఎట్లా బతుకుంటాడండి? ఉందని నువ్వు చెప్పగలవా? ఎస్. మరి చూపించి నీ ప్రాణాన్ని. హే, అధ్యాత్మం అది లోపల ఉంది, లోపల ఉంది. మెదడు ఉందా? లోపల ఉంది. నాలుగు ఉందా? పైకి తీసి చూపించవచ్చు. ఊపిరితిత్తులు ఉన్నాయా? లోపల ఉన్నాయి. గుహ్యం పరమం అధ్యాత్మ సంగీతం, రహస్యమైనది చాలా ఎక్కువైనది, కానీ అధ్యాత్మ సంగీతం లోపల ఉన్నటువంటిది. లోపల ఏముందండి? పైకి స్థూల శరీరం అలాగే ఇంటి గోడల్లాగా కనిపిస్తుంది, లోపల గదులు 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 గదులు, అది కూడా స్థూల శరీరమే, కానీ లోపల చాలా ఉన్నాయి. ఇదంతా కూడా స్థూల శరీరమే, కానీ దానికి లోపల సూక్ష్మ శరీరంలో చూసే శక్తి, వినే శక్తి, మాట్లాడే శక్తి, రుచి చూసే శక్తి, వాసన చూసే శక్తి, అవునా, స్పర్శ చూసే శక్తి, నడిచే శక్తి, పనిచేసే శక్తి, ఇవన్నీ ఆలోచించే శక్తి, ప్రేమించే శక్తి, తెలుసుకునే శక్తి, ఇవన్నీ ఉన్నాయా లేవా? సామాన్యుడికి అర్థమవుతాయా? ఇన్ని రకాల శక్తులు ఉన్నాయి లోపల అని ఎంత ఎక్కువ చదువుకుంటే చదువుకోవచ్చునండి. స్థూల శరీరమే ఉంది, ఇదే నేను, ఇదే పనిచేస్తుంది అని అనుకుంటాడు. కానీ స్థూల శరీరం కంటే అన్యంగా స్థూల శరీరంలో ఉన్నప్పటికి నువ్వు ఇంట్లో ఉన్నంత మాత్రాన నువ్వు ఇల్లు కాదు, ఇంటికంటే అన్యంగానే ఉన్నావు. అలాగే స్థూల శరీరంలో ఉన్నంత మాత్రాన స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం వేరే,
సూక్ష్మ శరీరంలో 19 రకాల శక్తులు ఉన్నాయండి అని అన్నారు. కనిపిస్తాయా ఆధ్యాత్మం? నీకు నువ్వు తెలుసుకోవాల్సిందే, నువ్వు నువ్వు తెలుసుకోవాల్సిందే. అవునండి, దీనికంటే ఇంకా లోపల కారణ శరీరం అనేటువంటిది ఒకటి ఉంది. దీంట్లో ఓ లక్షల కొలది కాదు కోట్ల కొలది జన్మల్లోనూ చేస్తున్నటువంటి కర్మలు, వాటి ఫలాలు, వాసనలు అన్నీ కూడా ఉన్నాయండి. నమ్ముతావా? ఒక్కసారిగా మొట్టమొదటి చెబితే హే అంటాడు. ఎందుకండి వీళ్ళంతా పిచ్చోళ్ళు అయిపోయారండి అంటాడు వాడు. అందరు ఆరు తేరిన వాళ్ళలాగా, అన్నీ తెలిసిన వాళ్ళలాగా అంటాడు. ఏంటంటే తెలియదులే, దానికి సంబంధించిన మ్యాటర్ లోపల లేదండి, అందుకే నమ్మలేడండి అంట. ఓకే అదృష్టం. కానీ ఉన్నాయి లేదా కారణ శరీరం? ఇవన్నీ సరే, కానీ స్థూల శరీరం దీనికంటే సూక్ష్మంగా లోపల, దీనికంటే పెద్దది సూక్ష్మ శరీరం, దీనికంటే లోపల దీనికంటే పెద్దది కారణ శరీరం, ఇవన్నీ ఉన్నాయి. దానికంటే ఇంకా లోపల నేను అనేటువంటిది అంతరాత్మ ఒకటి ఉంది. ఇది ఎక్కడుంది? అంతటా ఉంది. ఎంతటా? ఆకాశానికి 4 రెట్లుగా ఆకాశానికి ఆధారంగా ఉంది. నమ్ముతారా నమ్మరా? అది ఇంతవరకు చెప్పింది. ఈ నేను అనేది ఏదైతే ఉందో దాని నుండే ఈ కనిపించేటివన్నీ వచ్చాయి. నేను నుండే భూమి వచ్చింది, నేను నుండే జలం వచ్చింది, నేను నుండే అగ్ని వచ్చింది, నేను నుండే వాయువు వచ్చింది, నేను నుండే ఆకాశం వచ్చింది, ఈ నేను నుండే సూర్యచంద్రాదులు వచ్చారు, ఈ నేను నుండే దీనికి ఇంకొక తోక నేను, దేహం నేననే భావం కూడా వచ్చింది. ఈ 8 ఏమన్నా రాష్ట్ర ప్రకృతి అండి, ఇదే ప్రపంచంగా తయారైందండి. ఇవన్నీ ఉంటే ఉండొచ్చు, కానీ అసలే నేనుందే, ఇది అన్నిటికంటే ఎక్కువైంది, పరాప్రకృతి అండి. ఇది ఉంటేనే ఇవన్నీ లేచి కదిలేదు. ఇది కానీ అట్లా వెనక్కి వచ్చిందంటే టపేయమని పడిపోతాయి అన్నీ ఎక్కడ అక్కడ. అవునా? ఈ నేనుందా లేదా? అధ్యాత్మ సంగీతం గుహ్యం పరమం, ఇవన్నీ లోపల ఉన్నటువంటివి, అత్యంత రహస్యమైనటువంటివి, కనిపించినటువంటివి, అన్నిటికంటే ఎక్కువైంది ఒకటి ఉంది. ఎత్ త్వయా వచః ఉక్తః, ఇవన్నీ నీ చేత చెప్పబడ్డాయి. అనంతమైనటువంటిది పరమాత్మ, అదే నేను 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 అని స్పృహగా బయటకు వస్తుంది. ఈ నేను నుండే యావత్ బ్రహ్మాండం వచ్చింది, ఈ నేను చేతనే బ్రహ్మాండం అంతా నడిచిపోతుంది, ఈ నేనులోనే బ్రహ్మాండం అంతా కలిసిపోతుంది. నేను ఆకాశం కంటే గొప్పది. త్వయా ఉక్తం తేన వచః, నీ చేత చక్కగా ఇవన్నీ నాకు చెప్పబడ్డాయి. నేను విన్నా, ఇంతవరకు నాకు ఇంత ఉంది అనేది తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఏమైంది? మమ మోహ, మమ అయం మోహ విగత, అయ్యా ఇంతవరకు ఉన్నది నా భ్రాంతి ఉంది, నా అజ్ఞానం ఉంది, అదంతా తొలగిపోయింది. ఏమని? నువ్వు 15 డిగ్రీలు మాస్టర్ డిగ్రీలు పొంది ఉన్నా, ఓ 25 30 డాక్టరేట్లు పొంది ఉన్నప్పటికీ కూడా నీకు దేహాత్మ భావం పోదుగా, పోదుగా. నేను దేహాన్ని అనే భావంలోనే స్థిరంగా ఉంటావుగా. కానీ ఎప్పుడైతే ఈ దేహం అనే భావం, దేహం నేననే భావం ఎక్కడైతే ఎగిరిపోయిందో, నేను అన్నింటిగా ఉన్నానని స్పష్టంగా తెలిసింది, అనుభవం రాకపోయి ఉండొచ్చు, కానీ మోహం పోయింది. ఇక్కడ చెప్తున్నాడు అర్జునుడు, నా మోహం పోయింది అని అన్నాడు, కానీ నా జ్ఞానం వచ్చింది అని అనలేదు, ఆత్మను అందుకున్నానని అనలేదు. ఆ విషయం 18 అధ్యాయంలో అంటున్నాడు మళ్ళీ. అయం మమ మోహ విగత, త్వయా తేన వచః యుక్తః, త్వయా యః వచః ఉక్తః ఉక్తం, నీ చేత ఏదైతే చెప్పబడిందో తేన దాని చేత, అయం మమ మోహ విగత,
నా ఈ అజ్ఞానం వెళ్ళిపోయింది. ఎస్ ఎస్ నేను ఖచ్చితంగా దేహానికి అన్యంగా శాశ్వతడుగా ఉన్నాను అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ దేహం స్వతహా ఏ శక్తి లేనిది. ఈ దేహం ఏమాత్రం తెలివితేటలేనిది. ఈ దేహం నేనుంటేనే ఉండేది. నేనుంటేనే దీనికి శక్తి, నేనుంటేనే దీనికి జ్ఞానం, నేనుంటేనే దీనికి బతుకు, నేనుంటేనే కనిరెప్పలు ఆడాలి అని అన్నా. కాబట్టి నేను వేరుగా ఉన్నాను, నేను దేహాన్ని వదిలేస్తే ఇది ఎందుకు పనికిరానిది అయిపోతుంది. యా చక్కగా అర్థమైందయ్యా నువ్వు చెప్పినటువంటి విషయాల వల్ల. చెప్పాడుగా అక్కడ ఫస్ట్ ఎత్తుకుంటున్న 19వ శ్లోకంలో, 20 శ్లోకంలోనే ఫస్ట్ చెప్పాడు 10వ అధ్యాయంలో, ఈ నేనే అన్నిటికీ ఆధారం, ఈ నేనే కనిపించే సర్వనామ రూపాలుగా వ్యక్తమైంది, ఈ నేను అనేదే పురుషుడు వీర్యంతో స్త్రీ గర్భంలో ప్రవేశిస్తే దేహం తయారవుతుంది, ఈ నేనే ఆ దేహాన్ని బయటకు పట్టుకొచ్చుకుంటుంది, ఈ నేనే ప్రపంచాన్ని ఆస్వాదిస్తుంది, ఈ నేనే దేహాన్ని పెంచుకుంటుంది, ఈ నేనే దేహాన్ని దేహంతో అనుభవిస్తుందా, దేహాన్ని కూడా అనుభవిస్తుందా? దేహంతోనూ రమిస్తుంది అవునా, దేహంలోనూ రమిస్తుంది, దేహాన్నే రమిస్తుంది కూడా అవునా. బట్ ఇది దేహం కంటే అన్యంగా ఉన్నది కాబట్టి, దేహం కంటే అన్యంగా ఉన్నది కాబట్టి. అయ్యా నాకు అర్థమైంది కానీ అనుభవం కావాలి. ఏంటి అంటే ఒకసారి నాకు ఆ నిజస్వరూపం ఉంది, నేను 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 అని అంటున్నావు, నువ్వే అంటున్నావు. ఇక్కడ చెప్పాడుగా నువ్వు నేనే అర్జున అని, నువ్వే నేను నేనే నువ్వు అనే విషయం ఒకసారి నాకు ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వవా అనే భావాన్ని స్లోగా వ్యక్తం చేస్తున్నాడు. ఏదైనా ఒక గొప్ప విషయాన్ని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగాలి అనుకుంటే నేరుగా వెళ్ళి అడగలేడు. ఎవరైతే అడగలరు, ఆఫీసర్ అయితే పైన ఉన్నవాడు కింద ఉన్నవాడిని అయితే చెప్పగలరు. ముఖ్యమంత్రి మంత్రిని పిలిపించి ఏమయ్యా ఏమైనా అయిందా చేసుకోడు నేను చేయగలరు. అదే ఒక మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గరికి సార్ అని చెప్పి ఏదో ముందు కొద్దిసేపు అది ఇది పొగిడి మిమ్మల్ని గురించి వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు సార్, వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారు సార్, సమాజం మిమ్మల్ని అంతా చాలా గొప్పగా అనుకుంటున్నాం సార్, పొగుడుతూ ఇది వచ్చిన తర్వాత నెమ్మదిగా సార్ ఈ పని కావాలి సార్, ఈ లోపల ఐస్ అయిపోయింటాడు ఆయన ఆ భావంలో. ఓకే పా వేస్తాడు. చిన్నోడు పై దగ్గరికి వెళ్ళి అడగాలి అని అనుకుంటే అదుకోండి. అదే అర్జునుడు కూడా కొద్దిసేపు లేనిది చెప్పకూడదు, ఎందుకంటే ఇతరుల దగ్గర నాయకుల దగ్గరనో వ్యాపారస్తుల దగ్గరనో లేదా రౌడీల దగ్గరనో గుండాల దగ్గరనో లేనివి కూడా పొగిడినా కూడా ఓకే ఓకే అనుకుంటారు. కానీ మహాత్ముల దగ్గరికి వెళ్ళి లేనిదేదో పొగిడేసి ఈయనకేదో టోపీ పెట్టేద్దాం అనుకుంటే అది కుదరదు. ఎందుకంటే ఒక మహాత్ముడు భగవంతుడు ఎవరి దగ్గర నుంచి ఏది కోరరు, వీడికి ఎంత అర్థమైందా, వీడు ఏది అన్వేషిస్తున్నాడా అని గమనిస్తూ ఉంటాడు, ఏం అన్వేషిస్తున్నాడా అని చూస్తుంటాడు కదా. దానికి ఏంటి అని అంటే అర్జునుడు చాలా జాగ్రత్తగా భగవంతుడిని ఏమడుగుతున్నాడు చూడండి. భవాప్యయౌహి భూతానాం శ్రోతౌ విస్తర శోమయ త్వత్త కమల పత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం. నేను చాలా విన్నాను అని అంటున్నావు, ఏమిన్నావు ఏమైనా గుర్తుందా అని భగవంతుడు లోపల అనుకున్నాడో ఏమో అర్జునుడు చెప్పేస్తున్నాడు. అయ్యా భూతానాం భవాప్యయౌహి, జీవరాశుల యొక్క ఆది అంతాలు అంటే ఈ జీవరాశులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మళ్ళీ ఎక్కడికి వెళుతున్నాయి వాటి జనన మరణాలు. విస్తరశ మయా శ్రుతౌ, బాగా విపులంగా విన్నా. అంతేకాదు కమలపత్రాక్ష తామర పువ్వే కాదు ఆకు, కమలపత్ర కమలపత్రం అంటున్నాడు,
తామర ఆకులు లాంటి కన్నులు గలవాడ. అదేంటండి తామర పువ్వులు లాంటి కన్నులు గలవాడ అనొచ్చు కదా అండి, తామర ఆకులు లాంటి కన్నులు గలవాడా అని అంటున్నాడు. వాస్తవానికి మనిషికి అందం వ్యక్తం చేసేది ముఖమే కదా, కానీ ఆ ముఖంలో కూడా అత్యంత స్పష్టంగా బయటకు కనిపించి అందాన్ని ఇనుమడింప చేసేది ఏంటంటే కళ్ళు. అవునా, రాముడిని పొగిడేటప్పుడు ఆకర్ణ దీర్ఘ నేత్రం అంటారు, ఆకర్ణ దీర్ఘ నేత్రం, ఆయన కన్నులు అట చూపుల దాకా ఉంటాయట, అంత అసహ్యంగా ఉంటాయా అండి, అంత పెద్ద కళ్ళు ఉంటాయండి అంటారు. ఆకరణ దీర్ఘ నేత్రం, కళ్ళు అంత పెద్దగా ఉంటాయండి. ఇలా కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి కృష్ణుడు కళ్ళు కమల పత్రాలాగా ఉంటాయట. కమల పత్రం ఎట్లా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. అవునా, రౌండ్గా ఉంటుంది. ఈయన కళ్ళు రౌండ్గా అంత పెద్దవిగా ఉన్నాయట. గురుదేవులు అనేవారు, ఆయన రాత్రి డిన్నర్ అయిపోయిన తర్వాత అట్లాగా ఆయన రూమ్ దగ్గర కూర్చుంటే క్యాంపుల్లో ఉన్నవాళ్ళు ఎదురుగా వెళ్ళి కూర్చుండేవాళ్ళు. అలాగా చూస్తూ ఉంటే ఎవరో ఆయన ఇష్టంగా అడిగి ఆయన పాదాలు కానీ అట్లా పడుతూ ఉంటే అలాగా చూస్తుంటే ఆయన చూస్తూ ఉంటే కళ్ళు ఇంత ఇంత ఉండేటివట, చింత నిప్పుల్లాగా ఉన్నాయి. అట్లా నుంచి ఆ కనుల్లోని జ్వాలలు బయటకు వస్తూ ఉన్నట్లుగా కనిపించి ఆయన కళ్ళ వైపు చూడాలంటేనే బయటకు ధైర్యంగా ఆయన వైపు చూసే శక్తి అందరికీ ఉండేది కాదండి. ఏంటి పైకి మనకు దేహం కనిపిస్తుంది కానీ పరిపూర్ణంగా భగవంతుడు అక్కడి నుంచి వ్యక్తమవుతున్నాడు. ప్రకృతి లేదు అక్కడ, దేహమే ప్రకృతి అంతే. దేహాన్ని వెనకలు ఇంకే ప్రకృతి లేదు, దివ్యమైన భగవత్స్వరూపమే ఉంది. త్వత్త కమలపత్రాక్ష, కమలపత్రాల లాంటి కన్నులు కలిగినటువంటి ఓ కృష్ణ. మాహాత్మ్యం చ అపి, అవ్యయం మాహాత్మ్యం చ అపి విస్తరశమయ శృతౌ. జీవరాశుల యొక్క జనన మరణాలు ఎక్కడ నుండి వచ్చాయి నీ చేతన విన్నా, అంతేకాదు నీ యొక్క అనంతమైనటువంటి మాహాత్మ్యం ఉంది అది కూడా చూస్తున్నాం. మనం చిన్నప్పటి నుంచి డబ్బులని దాచిపెట్టుకున్నాడండి, కొన్ని లక్షలు కోట్లు అయ్యాయి డిపాజిట్లన్నీ మెచ్యూర్ అయినప్పుడు పెద్ద బిజినెస్ చేసుకోవచ్చు, లేకపోతే పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, పెద్ద వాహనాలు కట్టుకోవచ్చు, లేదా జలసాలు చేసుకోవచ్చు. ఎందుకు కష్టపడి కష్టపడి దాచుకున్నాడు ఆ డబ్బుని వినియోగించుకుంటున్నాడని. అలాగే మానవులు కూడా జన్మ జన్మల్లో చేసుకున్న సత్కర్మల ఫలాలు ఉంటాయి. ఒక్కోసారి చిన్నప్పటి నుండే అవి వ్యక్తమవుతాయి, లేదా ఒక సమయం వచ్చేటప్పటికి వ్యక్తులకి లాభాల రూపంలోనూ విజయాల రూపంలోనూ గౌరవాల రూపంలోనూ లేదా కొన్ని కొన్ని పనులు మొదలు పెడుతూనే అద్భుతమైనటువంటి ఫలితాల రూపంలోనూ వ్యక్తమవుతాయి. మనం అడుగుతూ ఉంటారు చాలామంది, ఒక ఆయన ఆయన చూస్తే అస్సలు ఏ జ్ఞానమూ లేదు కానీ ఆయన ఏంటి అంతంత పెద్ద ఆశ్రమాలు కట్టేశాడే అని పని, ఓ జనాలు ఆయన వెంట తిరుగుతున్నారే అన్నీ ఎట్లా వచ్చాయి, జ్ఞానం ఏ లేదు అంటుంటారు. ఏదైనా కారణం లేకుండా రాదు. వాళ్ళు పూర్వజన్మలో సత్కర్మలు ఆచరించారు, ఫలాలను వాళ్ళ వేళకు అందించాడు భగవంతుడు. భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏమీ మోసం చేయడు కదా. దానికే అన్నారు ఏంటి అంటే, నీకు రావాలని కోరుకున్నా సత్కర్మలు ఆచరించు, ఫలాలు కోరుకోకపోయినా సత్కర్మలు ఆచరిస్తూనే ఉండు. దానికి దేహం ఉన్నంత వరకు పరోపకార భావంతో సత్కర్మ ఆచరించడం అనేటువంటిది ఎవడు వదలకుండా ఉంటాడో వాడికి ఎప్పుడు ఏదీ లోటు రాదు. అదొక్కట గుర్తుంచుకోవాలి. అవునా, దేహంతో పనిచేస్తూనే ఉంటాం. నాచిన్ని పొట్టక శ్రీరామ రక్ష అనుకున్నటువంటి వాళ్ళకి ప్రారంధాన్ని మాత్రమే తింటారు. అవును, వాడు ఎవడో అన్నాడంట చాలా తెలివైన వాడు, అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా అంటే అన్నీ ఒకటే అని, కానీ నాచిన్ని పొట్టకు పట్టడి అన్నమే బెటరా అన్నమాట. అంటే
పైకి వచ్చేటప్పటికేమో అవునా, నీతి సూక్తులు పలుకుతున్నా, మళ్ళీ తన దగ్గరకు వచ్చేటప్పటికి అన్ని సుఖాలు కావాలి, భోగాలు కావాలి అని కానీ కోరుకున్నారా? నువ్వు చేసే కర్మల్లో సత్వఫలం ఏదైతే ఉందో అది మాత్రమే నీ అనుభవానికి వస్తుంది. మిగతావన్నీ ఓకే, ధర్మబద్ధంగా ఆచరించాడండి, అవన్నీ చుట్టూ ఉంటాయి, ఏమి అనుభవించలేవు. కానీ ఎవడైతే ప్రతి ఆలోచనలోనూ, ప్రతి కర్మలోనూ, ప్రతి వ్యవహారంలోనూ అందరూ సుఖపడాలి, అందరూ సుఖపడాలి, అందరూ సుఖపడాలని నేను కోరుతూ ఉన్నాడా, మనసు శుద్ధమైపోతుంది, సంపూర్ణ సాత్వికం అయిపోతుంది, ఈశ్వరత్వం లభిస్తుంది. అసలు ఎక్కడ ఉన్నా అత్యంత సుఖమే ఉంటుంది, అత్యంత సుఖమే ఉంటుంది. విశేషం ఏంటి అని అంటే అనుభవించే దాంతో వస్తుంది ఆ సుఖం. అప్పటికప్పుడు భోగం వస్తా, తర్వాత రోగం వచ్చి కూర్చుంటుంది. నీ మనసులో అలజడులు, ఒత్తిళ్ళు, వ్యతిరేకమైన ఆలోచనలు లేవు అంటే నిరంతరం సుఖమే కదా, నిరంతరం సుఖమే కదా. దానికి ఏమన్నారు ఇక్కడ, ఇదే చెప్పింది, ఉన్నదంతా భగవంతుడే, విన్నావు, నమ్మావా, వదిలిపెట్టకుండా గుర్తిస్తూ ఎక్కడ ఎప్పుడు ఎవరిని చూసినా, ఎవరికి ఏది చేసినా, భగవాన్ నీకే చేశాను, నిన్నే చూస్తున్నాను అని అనుకోగలిగితే చాలు, క్రమంగా పరమాత్మగా మారిపోతున్నాడు. అదే ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, అయ్యా కమలపత్రాక్ష, మొత్తానికి కృష్ణుడికి పెద్ద కళ్ళు ఉన్నాయి అని అంటున్నాడు, కానీ అర్జునుడు ఇంత పెద్ద కళ్ళు వేసుకొని చూస్తున్నాడు, అర్థమైందా? ఎవరికి ఇప్పుడు దేవాలయానికి వెళ్ళారు అని అనుకోండి, అన్నా ఆ దేవుడు అంటే బాగా ఇష్టం, అయితే కళ్ళు పెద్ద అవుతాయి. సాయిబాబా టెంపుల్కి వెళ్ళారు అని అనుకోండి, ఆర్తిస్తున్నారా అంటే ఇట్లాగా లేచిస్తూ ఉంటారు. ఆ హారతల మీద, పూజల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని అంటే ఆ నమస్కారం చేసుకొని ఇంక వచ్చేస్తున్నాం. కృష్ణాలయానికి వెళ్ళాము, కృష్ణుని చూస్తూ ఉంటే ఇంకొంచెం చూడాలని, ఇంకొంచెం చూడాలి, ఇంకొంచెం చూడాలి. కొందరికి రామాలయం అండి, రాముడు చూస్తూ ఉంటే ఇంకొంచెంసేపు ఇటు, ఇంకొంచెంసేపు ఇష్టం. శివాలయానికి వెళితే ఏం చూస్తామండి? ఆ శివుడు అంటే ఇష్టం అయితే చూడాలని భావాన్ని పక్కకు దోస్తే చాలు, అంత శివమయం. కళ్ళట్లా తెరుచున్న ప్రపంచం అంతా కనిపిస్తుంది. అంతేకాదు, మనసు శుద్ధమైతే, బుద్ధి జ్ఞానమయమైతే కనిపించే ప్రతి చిన్న జీవి, క్రిములు, కీటకాలు, పశువులు, పక్షులు, మొక్కలు, చెట్లు, పువ్వులు, చిన్న గడ్డిపూసల్లో కూడా గడ్డిపూలు ఎక్కడెక్కడ ఎన్నిన్ని ఎంతెంత అందంగా కనిపిస్తూ ఉంటాయో అవన్నీ కూడా అందంగా కనిపిస్తాయి. ప్రతి ఒక్కటే అందంగా కనిపిస్తాయి లోపల దృష్టిగాను శుద్ధమైంది అని అంటే. సో కాబట్టి ఏంటి అని అంటే, మాహాత్మ్యం అభిచ తవా చ అవ్యయం మాహాత్మ్యం అభిచ విస్తర సహస్రత. 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఆయన గొప్పతనం గురించి ఏమయ్యా, నీలాంటి వాడు ప్రపంచంలో ఎవడో లేడు అన్నట్టు అంత నువ్వే గొప్పడు, నువ్వే గొప్పడు, నువ్వే గొప్పడు, నేనే గొప్పడు, నువ్వే గొప్ప, నేనే గొప్పవాడు నేను అంటున్నావే. ఎస్, అవునా? నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి పని చేస్తున్నావయ్యా, చేస్తున్నా. మరి నువ్వు పొగిడితే ఆయన్నే పొగడాలి, నిన్ను పొగుడుకోకూడదు ఆయన దగ్గరికి వెళ్ళి, పీకాడు పారేస్తాడు నిన్ను. అవునా? ఒకరి దగ్గర వెళ్ళి నిన్ను పొగుడుకుంటే నిన్ను పీకాడు పారేస్తాడు, పొగిడితే ఆయన పొగడు. లేదు, పొగడతలు ఆయనకి ఇష్టం లేదండి. కా మరి ఏమి ఇష్టం? నిజంగా పొగడతలు ఇష్టం లేదంటే నువ్వు బాగా పనిచేయడమే ఆయనకి ఇష్టం. పని చేసి పెట్టు, ఆయన పొగుడతాడు అప్పుడు. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు పని చేసావు, ఆయన పొగుడతాడు. అదంతా ఒక ఎత్తు, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు భగవంతుడు నేను అది, నేను ఇది, నేను ఇది. అయ్యా నేను అనేది అన్నీ, అర్థమైందా? నేను అనేదే భగవంతుడు. అర్జునుడు అర్థమవుతుంది ఇక్కడ, నాకు అజ్ఞానం పోతుంది అంటే అర్థమవుతుంది ఏంటి అంటే నువ్వే ఇక్కడ, నేను కూడా అయ్యున్నావు. కానీ అనుభవానికి రావాలి, దానికోసం కాకాబడుతున్నాడు. ఏమని ఎలాగా, పై వాళ్ళని కాకాబడితేనే పనులు జరుగుతాయి,
కదా అవునా, నిత్యం నిరంతరం సోపు వేయడం మొదలు పెడితే నువ్వు కూడా చెంచాలాగా అయిపోతావు. కాదు, పొగిడేదేదో పొగిడేవు కానీ భగవంతుడిని పొగడు అయ్యా, భగవంతుడుగా మారిపోతావు. ఎలా? అర్జునుడు చూసి నేర్చుకుందాం. ఏంటి, రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.